కాంగ్రెస్ శ్రేణుల దాడులపై డీజీపీకి కంప్లైంట్ చేశారు గులాబీ నేతలు. తిరుమలగిరిలో దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వేధిస్తున్నారని మండిపడ్డారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీ శ్రేణుల దాడుల అంశంపై కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా డీజీపీకి ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా తిరుమలగిరిలో రైతు నిరసన దీక్ష కార్యక్రమం చేపడితే 50 మంది కాంగ్రెస్ గుండాలు దాడి చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు తిరగబడి ఉంటే ఆ 50 మంది కాంగ్రెస్ గుండాల్లో ఒక్కరు కూడా మిగిలేవారు కాదన్నారు. తిరుమలగిరి ఘటనలో దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో శాంతి భద్రతలు పూర్తిగా అన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా మా పార్టీకి సంబంధించిన వారిని వేధిస్తున్నారని, ఇది ఇలాగే కొనసాగితే ప్రతి ఘటన తప్పదన్నారు కేటీఆర్. నిన్న దుర్మార్గం ఏంటంటే పోలీసు వాళ్ళు స్వయంగా స్థానిక పోలీసులు ఆ నిరసన శిబిరం యొక్క టెంట్లు కూడా వాళ్ళు కూల్చేసి ఆ గుండాలకు వత్తాసు పలకడం ఏదైతే ఉందో ఇది రాష్ట్రంలో నడుస్తున్న రేవంత్ రెడ్డి అనే ఒక పిరికి పంద పరిపాలనకు ఇది సంకేతంగా నిదర్శనంగా మేము అనుకుంటా ఉన్నాం.